వ్యక్తి వల్ల మా ప్రాణ భయం ఉంది, ఆ వ్యక్తి వల్ల మా ప్రాణ భయం ఉంది. మైక్ పెట్టండి. ప్రెసిడెన్సీ మేమంతా ఓనర్స్ ఏకంగా పోరాడుతున్న పోరాటము. ఇప్పుడు మేము నేను ప్రస్తానానికి ఉండేది 104లో. మేమందరము పోరాడుతున్నది ఒక వ్యక్తి చేసే దౌర్జన్యం వల్ల. అతని పేరు మొహమ్మద్ షబ్బీర్ అలీ, G2లో ఉంటాడు. మొహమ్మద్ షబ్బీర్ అలీ G2లో ఉంటాడు. అతను TPTF ప్రెసిడెంట్ అంట, ఇదేదో తెలంగాణ TRS లీడర్ అంట. ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఈ అపార్ట్మెంట్లో 15 మంది అపార్ట్మెంట్ ఓనర్స్కి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఒక టైంకి మెయింటెనెన్స్ కదా, అసలు మెయింటెనెన్సే ఇవ్వట్లేదు. అడిగితే నువ్వు ఇవ్వడనంటాడు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లా పెట్టుకుంటాడు, పార్కింగ్లోనే కడుగుతాడు. ఇష్టం వచ్చినట్టు ఆడళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవతివే అని కూడా మాట్లాడతాడు, నువ్వు ఎవడరా అని మాట్లాడతాడు. మనం గట్టిగా మాట్లాడితే చీరలు లేపి కొట్టడానికి వస్తాడు. ఇది అసలు ఇది అపార్ట్మెంటా, మరి ఏంటి మా పరిస్థితి ఏంది? మేము కూడా లోన్లు తీసుకొని ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కొని మేము ఏదో మనశ్శాంతిగా ఇక్కడ ఉండాలని మేము వస్తే మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మనశ్శాంతి లేకుండా చేసినప్పుడు మరి ఏం చేయాలి? మేడం మేము అమ్ముకొని పోవాలా మరి ఫ్లాట్లు, లేకపోతే ఇక్కడ ఉండాలా అమ్ముకొని పోవాలా? మరి మీ ద్వారా నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ఆయన ఫ్లాట్ ఎదురుగా ఉన్న మా ప్రసాద్ G3 అతను కూడా ఒక సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల ఆయనే FIR కంప్లైంట్ను మహమూద్ అలీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారి నుంచి ప్రెషర్ చేయించి మా 15 మంది మీద పోలీస్ స్టేషన్కి వచ్చేటట్టుగా చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? మరి మా సమస్య ఉన్నప్పుడు మేము కూడా ఎస్ఐకి చెప్పుకున్నాం, సీఐకి చెప్పుకున్నాం, మరి వాళ్ళు ఎందుకో రాలేదు. మరి అతను చెప్పగానే మహమూద్ అలీ గారు చెప్పగానే ఎందుకు వచ్చారు? మరి ఎందుకు యాక్షన్ తీసుకున్నారు ఆ మీద? మమ్మల్ని ఫోన్ చేసి పిలిపించి ఏంది అని మాట్లాడి మరి అలా చెప్పినప్పుడు మరి మీరేం చెప్పాలి? లేదు లేదు, ఫస్ట్ మీరు మీకు ఎవరికి అధికారం లేదు అలా సీసీ కెమెరాలు పెట్టుకునేది, ప్రైవసీ దెబ్బతీసే అవసరం అధికారం మీకు లేదు, కాబట్టి మీరు వెంటనే దాన్ని జరిపేయాలి అన్నారు. సరే సార్, మీరు చెప్పినట్టుగా మేము జరిపేస్తామని జరిపేసినాం రాత్రి. మరి ఇప్పుడు మా సమస్య, ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు, మనశ్శాంతి లేదు, మరి మీరు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ షబ్బీర్ అలీ గారిని మరి మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? మహమూద్ అలీ గారు మీరు దయచేసి తెలుసుకోండి, అనే షబ్బీర్ అలీ అంటే మీ దగ్గరకు వచ్చి మీ ఏ విధంగా నెగిటివ్ చెప్పాడో మా గురించి తెలియదు. కాబట్టి మేము 15 మంది చెప్తున్నాం ఆయన గురించి నెగిటివ్. ఆయన ఒక్కడు మీకు ఏం చెప్పాడో మాకైతే తెలియదు. మీరు స్పందించారు, కానీ మీరు స్పందించడం చాలా తప్పండి, వద్దు. అలా కాకుండా దయచేసి మా 15 మంది ఓనర్స్ గురించి ఆలోచిస్తూ, మా పైన జరుగుతున్న దౌర్జన్యం గురించి ఆలోచిస్తూ, మాకు కష్టాలు లేకుండా మా యొక్క ఈ పరిష్కారాన్ని మా సమస్యను పరిష్కరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఫ్లాట్లో ఒక అతను వచ్చాడు, కంప్లైంట్ ఇచ్చాడు మీ సీసీ కెమెరా గురించి. ఇది మాకు పైనుంచి కూడా ప్రెషర్ వచ్చింది, హోమ్ మినిస్టర్ నుంచి కూడా, మహమూదల నుంచి ప్రెషర్ వచ్చింది, కమిషనర్ వరకు పోయింది అని కూడా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు. వరకు పోయింది కదా, మేము కూడా తప్పేం లేదు, మాకేం భయపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ కష్టపడి ఉంటున్నాం కాబట్టి మేము వెళ్ళాము. ఇప్పుడు మాకు న్యాయం ఏం కావాలంటే, ఇంకా ముందు ఇలాంటివి అరాచకాలు జరగకూడదు, ఇలాంటి ప్రెషర్స్ చేయొద్దు, ప్లస్ టైంకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరున్నా మనం ఏదైనా ఇద్దరు కలిసి ఇక ఫస్ట్ ఆయన వచ్చారు గొడవ మీద, మా హస్బెండ్ ఎవరు వీళ్ళు మా పక్కన వాళ్ళు రిలయన్స్కి వెళ్ళారు. ఆ టైంలో కావాలంటే నా మీద గొడవకి వచ్చింది. ఇక పోలీసులు ఏం చెప్తాను కదా, ప్రూఫ్స్ వేయమ్మా అంటారు. కెమెరా తీసేస్తాను, ఇక ప్రూఫ్స్ ఎక్కడ అంటే ఆయన వస్తుంది కదా, ముగ్గేసే వాళ్ళు ముగ్గేయాలా, కెమెరా పెట్టుకుని వీడియో తీయాలి ఏం చెప్పండి. ఫైనల్గా మాకు సెక్యూరిటీ లేదు, మా పెళ్లి గొడవకి రావద్దు, సీసీ కెమెరాలు పెట్టాల్సింది. ఎన్ని రోజుల నుంచి అవుతుంది మేడం అతనితో ఇబ్బంది? ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తారా? అన్యాయానికి సపోర్ట్ చేస్తారా? చెయ్యద్దు కదా.
ఫ్లాట్ ఓనర్ షబీర్ అలీతో మాకు చాలా ప్రాబ్లం ఉందండి. ఇంతకు ముందు కూడా మేము 2 times కంప్లైంట్ ఇచ్చాము. అయితే అతను ఎలా ఏ విధంగా చేస్తాడంటే మేము ముగ్గులు వేస్తుంటే కానివ్వండి, వెనకాల నుంచి ఫొటోస్ వీడియోస్ తీస్తాడు. ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే అతను ఏం చేస్తాడంటే మా హస్బెండ్స్ బయటికి వెళ్ళినాక మా దగ్గరకు వచ్చి గొడవలు పడుతుంటాడు. మమ్మల్ని డోర్ నాక్ చేసి పిలిచి మరీ గొడవ చేస్తుంటాడండి. ఇప్పుడు సీసీ కెమెరాస్ గురించి ఇంత ఇష్యూ చేస్తున్నారు. మాకు సెక్యూరిటీ లేదని మేము సీసీ కెమెరాస్ పెట్టుకున్నాం. ఆయన మొన్న అందరి ముందు బెదిరిస్తున్నాడు. మన కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్కి వస్తే కానిస్టేబుల్ ముందే మమ్మల్ని వీళ్ళ పని నేను చూసుకుంటాను అని బెదిరించాడు. కెమెరా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ముందే అని అట్లా బెదిరిస్తున్నప్పుడు ఇప్పుడు కెమెరా ఏం చేస్తున్నారు? రేపు పొద్దున ఆయన ఏం చేసినా తీసేసామండి, నైట్ తీసేసాము. రేపు పొద్దున ఏమన్నా అయితే ఎవరు వస్తారండి? హోమ్ మినిస్టర్ వస్తారా లేకపోతే ప్రభుత్వం వచ్చి చేస్తారా? ఏం చేస్తారండి? మా ప్రాబ్లం మాకు లైఫ్ స్పాయిల్ అయిపోయినాకల్లా మీరు వచ్చి ఏం చేసినా మాకైతే అలా మళ్ళీ మాకు ఆ రోజులు అయితే రావు కదండి తీసుకొని. ఇట్లా కట్టుకుంటుంటే మా పనేదో మేము చేసుకుంటుంటే ఆయన అన్నదానికే మేము సీసీ కెమెరాస్ పెట్టుకున్నామండి. ఆయన డైరెక్టర్ అన్నాడు వీళ్ళ పని నేను చూసుకుంటాను అని. వాళ్ళ మా హస్బెండ్స్ లేనప్పుడు ఆయన వచ్చి ఏమైనా చేస్తే కెమెరా దిప్పించేశారు నైట్కి నైట్. రేపు పొద్దున్న ఏమైనా చేస్తే ఎవరు వస్తారండి? ఉంటారా సెక్యూరిటీ గార్డ్స్? పోలీస్ వాళ్ళు ఇక్కడనే ఉండి మాకు సెక్యూరిటీ ఇస్తారా? కాబట్టి మీ మీడియా ద్వారా మాకైతే హెల్ప్ కావాలండి. ఆయనతోటి మా లేడీస్కి అయితే చాలా ప్రాబ్లం ఉంది. మాకు వీడియోస్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లేడీస్ లేడీస్ ఆడ ఊడ్చుకుంటుంటే కడుక్కుంటుంటే అసలు జరగకుండా వాళ్ళని టచ్ చేసుకుంటూ పోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ మీదకి వస్తుంటే మేమైతే జరుగుతున్నాం. యాజ్ ఎ ఉమెన్గా మాకు మేము సెక్యూరిటీగా మేము జరుగుతున్నాము. ప్రొటెక్షన్ అయితే లేదు, ఉమెన్కి అయితే ప్రొటెక్షన్ లేదు. నేను ఇప్పుడే సార్ వాళ్ళు వస్తే ఎస్ఐ సార్కి నేను వీడియో కూడా చూపించాను ఆయన ఎలా కూర్చున్నాడు. నేను బుక్ చేసుకుంటుంటే నేను నా పని చేసుకుంటుంటే ఆయనే 24 hours ఆయన డోర్ ఓపెన్ పెట్టుకుంటాడండి. ఒక కటన్ ఉండదు. 24 hours డోర్ ఓపెన్ పెట్టుకున్న ఆయనకి నేను కెమెరా పెట్టుకుంటే ఏంది? కెమెరా తీసేస్తేంది? నువ్వు 24 hours డోర్ ఓపెన్ పెట్టుకుని చేయాల్సిన పనులన్నీ చేస్తున్నావు అంటే అప్పుడు కెమెరా అవసరం ఏముంది? బయట వాళ్ళకి అందరికీ నువ్వు చూపించుకుంటున్నావు, నువ్వేం చేసుకుంటున్నావు అని. మేమైతే కటన్స్ వేసేసుకొని లంచ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా పిల్లలకు చదివించుకునే Thank you.